तैयार कावास पदार्थ अल्लम मुक्कलु धनियालु जीलकर्र मिरियालु शुंठि मेंतुलु वेयिंचि कलिपिनि रुब्बिन पेस्ट उडिकिंचिन चिंतपंडु पेस्ट बेल्लम आवालु इंगुव नूने उप्पु पसुपु करिवेपाकु सो अल्लम पुलुसु कावाल्सिन पदार्थालु चूसामो अयिते मीरु मुंदुगा एदो पेस्ट तयारु चेशारु दानि गुरिंचि चेप्पालि इदि ई पेस्ट एला चेशानंटे फस्ट मनं ఇందులో అల్లం ఎలాగా ఉంటుంది అల్లం పులుసు కాబట్టి ఎర్ర మిరపకాయలు శొంఠి ఉంటుంది అవును శొంఠి శొంఠి మిరియాలు జీలకర్ర ధనియాలు ఎర్ర మిరపకాయ అన్ని కలిపి బాగా వేయించేసి ఇది ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టాలి ఫస్ట్ ఎండు మిరపకాయలు అల్లం తీసుకున్నారు కదా దానిలో కొంచెం శొంఠి తర్వాత మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేయించి చక్కగా మిక్సీలో వేసి అలా పేస్ట్ లాగా తయారు చేసి ఇలా మొత్తం చక్కగా గ్రేవీ పేస్ట్ లాగా చేసాము ఇది మన దగ్గర రెడీగా ఉంది ఇప్పుడు అల్లం పులుసు స్టార్ట్ చేద్దాం కడాయి పెట్టండి సో ఆయిల్ వేయనా ఆయిల్ ఉంది నీళ్ళు ఉప్పు వేసేసి ఆయిల్ ఏమొద్దు పోపు తర్వాత అదరా ఓకే నీళ్ళు నీళ్ళు వేసేసి చూడండి ఎన్ని నీళ్ళు బాగా పులుసులా కదా హాఫ్ ఆఫ్ ద కడాయి వేసేయండి ఇంకొంచెం నీళ్ళు వేసేయండి చాలు తర్వాత కావాల్సినంత ఉప్పు నేను వేస్తున్నాను పైర కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఉప్పు తర్వాత పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసేయండి చింతపండు పసుపు చింతపండు రెండు పూలు వేయండి రెండు చింతపండు ఒక రెండు స్పూన్స్ అంటే ఇందులో ఓన్లీ చింతపండు ఉప్పు పసుపే కాబట్టి చింతపండు గుజ్జు గుజ్జు ఇది ఉడుకుతున్నప్పుడు బాగా కొంచెం కలపడం ఉడకపెట్టండి అంటే గుజ్జు ఎలా తీసుకోవాలో లేడీస్ అందరికి తెలుసు సో ఏంటంటే మామూలుగా ఏం చేసామో వాటర్లో కొంచెం ఉప్పు వేసాం తర్వాత పసుపు వేసాం మనం చింతపండు గుజ్జు ఇంట్లో రెడీగా పెడతాం కదా ఎప్పుడు స్టోరేజ్కి ఉడకబెట్టి గుజ్జు తీసి ఆ గుజ్జుని రెడీమేడ్గా ఒక రెండు స్పూన్స్ వేసామన్నమాట పులుసు కదా మనం చెప్పాము అది పులుపది ఉండాలి సో దాని గురించి అసలు మెయిన్ అల్లం పేస్ట్ మన దగ్గర రెడీగా ఉంది సో ఇది బాగా ఉడికి తర్వాత ఈ మనం తయారు చేసిన అల్లం పేస్ట్ని అందులో వేస్తాం మనకి ఏంటంటే ఈ టైంలో చాలామంది అల్లం చాయ్ అల్లం అన్నీ తింటున్నారు కదా నాకు అనిపించింది అల్లం పులుసులో వేసుకుంటే అన్నంతో పాటు తింటే బాగుంటుందని చెప్పేసి ఈ రెసిపీ తీసుకున్నాను ఇందులో మిరియాలు వేస్తున్నాం అల్లం వేస్తున్నాం ధనియాలు వేస్తున్నాం జీలకర్ర శొంఠి ఇవన్నీ మనకి చక్కటిగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఒక పులుసు ఇంత తింటే అన్నంలో వేడివేడిగా హాయిగా అనిపిస్తుంది ఓకే తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఆ మిక్సర్ మనం వేసేసేనా సో కొంచెం మనం చింతపండు గుజ్జరి ఉడుకుతున్నప్పుడు మనం తయారు చేసిన అల్లం పేస్ట్ ఉంది కదా అన్నిటిని వేయించి పేస్ట్ చేసాము ఆ పేస్ట్ వేసుకున్నాం ఇందులో కూడా కొంచెం ఉంది అది కూడా వేసేసి నీళ్ళు కొంచెం వేసేయండి నీళ్ళు వేసేయండి కొంచెం కలిపి థిక్నెస్ రాకుండా అయిపోయింది కొంచెం కొంచెం నేను దీనికి కారం లేకుండా అది బెల్లం వేస్తున్నాను ఒక్క పిసర్ కొంచెం బెల్లం అంతే కరివేపాకు వేస్తున్నాను ఇంకా ఇందులో వెజిటబుల్స్ ఏమి లేదు అంటే సింపుల్ పులుసు కడాయి పెట్టి మనం దీన్ని తిరగమోతేస్తాం థిక్నెస్ కానీ ఎక్కువగా అనిపించింది అనుకోండి చిక్కగా ఉంటే నీళ్ళు పోసుకో ఏం లేదు పులుసు రసం లుక్ ఉంది మంచి సువాసన వస్తుంది మామూలుగా చాలా ఘాట్ ఘాట్గా ఉంటుంది ఘాట్గా సో ఉడకనిద్దాం పులుసుని మీరు ఏం లేదు మనకి అల్లం పులుసు చేయాలంటే ముందుగా మేము తయారు చేసాం కదా ఆ పేస్ట్ ఒక్కటి మీరు రెడీగా పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ కూర వండేసినట్టే ఏం కూరగాయలు పోయక్కర్లేదు ఏం అవసరం లేదు ఇందులో హ్యాపీగా అల్లము ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు మిరియాలు అండ్ శొంఠి కొంచెం ఇవన్నీ బాగా వేయించి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేశారు ఆ పేస్ట్ని వాటర్లో చింతపండు పసుపు ఉప్పు వేసిన తర్వాత ఉడుకుతున్నప్పుడు వేసాం ఇవన్నీ కలిపి ఉడికితే అల్లం పులుసు రెడీ అయిపోయింది పులుసు ఇంకా రెండు పొంగులు వచ్చాక మనం తిరుగుమూత వేసేసేయండి ఓకే ఒక స్పూన్ ఇవ్వండి ఆయిల్ ఇవ్వనా నా దగ్గర ఉందండి గిన్నెలో కన్నా ఇందులో ఏమి ఇందులో పోపు పెట్టి ఆవాలు ఇంగువ కరివేపాకు అంతే
అంటే పోపులో ఎందుకంటే మిరపకాయలు వేయాలి ఆల్రెడీ మిరపకాయలు అందులో వేసి రుబ్బాం కదా కారం అయిపోతుంది కదా ఘాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం శొంఠి ఘాటు మిరియాల ఘాటు అందుకనే నేను పోపులో మిరపకాయలు వేసా అట్లాగే చింతపండు ప్లేస్ లో మనం టమాటా మిక్సీలో వేసేసి గుజ్జు కూడా వేసుకోవచ్చు కదా పులుపు నేను ఒకటంటాను ప్రవీణ్ గారు ట్రెడిషనల్ వంటలకి టమాటా వాడండి ట్రెడిషనల్ డిష్ కదా ఇది అందుకనే చింతపండు డన్ అదర్వైస్ వేస్తాం సరే అప్పట్లోనే ఎప్పటి నుంచో చేసే రెసిపీ యాక్చువల్గా మీకు చెప్పలేదు మాకు ఫ్రెండ్ రాధ అని డాక్టర్ చంద్రశేఖర్ మిస్సెస్ వాళ్ళ మదర్ లీలారాణి గారని ఆవిడ పోయారు ఆవిడ ఎప్పుడో చేస్తే చాలా బాగుంది అండి అనేటప్పటికీ సరేలే చేద్దాం అని చేస్తున్నాం ఆవిడ చెప్పిన రెసిపీ ఇది రాధ వాళ్ళ మదర్ది అంటే చాలా ఓల్డ్ రెసిపీ ఓకే పోపు వేసేసాము సో అయిపోయినట్టేనా అల్లం పులుసు కోసలే గారు సర్వింగ్ బౌల్లో తీసేద్దాం అల్లం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అల్లం ముక్కలు ధనియాలు జీలకర్ర మిరియాలు శొంఠి మెంతులు వేయించి కలిపిని రుబ్బిన పేస్టు ఉడికించిన చింతపండు పేస్ట్ బెల్లం ఆవాలు ఇంగువ నూనె ఉప్పు పసుపు కరివేపాకు అల్లం పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు పోయాలి ఆ నీటిలో పులుసుకు సరిపడంత ఉప్పు కొంచెం పసుపు చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి పులుసు ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసిన అల్లం ముక్కలు ధనియాలు జీలకర్ర మిరియాలు శొంఠి మెంతులు కలిపి చేసిన పేస్ట్ అంతా వేసి పులుసుని బాగా ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి తర్వాత దానిలో కరివేపాకు వేసుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు మనం మరొక స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు ఇంగువ కరివేపాకు వేసి పోపుని తయారు చేసుకొని ఉడుకుతున్న అల్లం పులుసులో వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన అల్లం పులుసు రెడీ